నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకులు పాల్గొని ప్రాథమిక వైద్యశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం టీడీపీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీడీపీ నాయకులు సత్యవోలు సత్యంరెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, పొన్నలూరు పునందర్ రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇష్టపూర్వకంగా ఎన్నుకున్నటువంటి, భారీ మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల కాలంలో 1000 అడుగులు ప్రగతిలో ముందుకేయగలిగామనేది నగ్న సత్యం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఎన్నో గత ప్రభుత్వాల్లో ఉన్న పెండింగ్ పనులు ఈ 100 రోజుల్లోనే ఎన్నో పూర్తి చేసుకుని ముందుకు రాగలిగాం. ఇంకా ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో, అతి కొద్ది రోజుల్లోనే అన్ని హామీల అమలు తీరుకి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సూచనలతో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాలతో మేము ఈరోజు విడవలూరు ఈ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛతా హాయ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలు, ఈ జంగిల్ క్లియరెన్స్ లాంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. తెలుగుదేశం పార్టీ విడవలూరు గ్రామం నుంచి దీనికి అధికారుల సహకారము, అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఇది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామ అభివృద్ధి కోసము మేమంతా కూడా కలిసి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలు రాష్ట్రంలోనే కొన్ని ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దే దానికోసంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి రాబోయే రోజుల్లో సమగ్ర అభివృద్ధి, ప్రగతి తీసుకొని వచ్చి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లోకి నెంబర్ 1 నియోజకవర్గంగా కోవూరు పేరు మా ఎమ్మెల్యే గారికి వచ్చే విధంగా కోవూరు నియోజకవర్గాన్ని ప్రగతిలో ముందంజలో ఉండే విధంగా సహకరిస్తాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయి. ఈ స్వచ్ఛతా హాయ్ సేవా కార్యక్రమము 2 అక్టోబర్ గాంధీ జయంతి వరకు కొనసాగుతుంది. ఇంకా కార్యక్రమాలు ఉన్నారు. మా అధికారులు ఏదైతే ఆదేశిస్తారో ప్రతి కార్యక్రమంలో మేము భాగస్వాములయ్యి విజయవంతం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.